ప్రభుత్వం అదే గుడ్ న్యూస్ అందించింది. ఇండ్ల పంపిణీ ప్రక్రియను ప్రారంభించేందుకు రెడీ అవుతుంది. దీనివల్ల చాలామందికి ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఇంతకీ ఎవరెవరికి కొత్త ఇల్లు లభించనున్నాయి, ఎప్పటి నుంచి వీటిని అందిస్తారు అనే అంశాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. నిర్మాణం పూర్తి చేసుకుని ఉన్న ఇండ్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. దాదాపు 5500కు పైగా కొత్త డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా వీటిని పంపిణీ చేస్తారు. మంత్రి పొంగులేటి ఇటీవల తన నెల్లికల్ పర్యటనలో భాగంగా పలు కీలక అంశాలు వెల్లడించిన విషయం తెలిసిందే. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్లను కేటాయిస్తామని ప్రకటించారు. ఈ ప్రతిపాదన చూస్తే ఉమ్మడి నల్గొండ జిల్లాలో 11 నియోజకవర్గాలు ఉన్నాయి. అంటే మొత్తంగా 38500 ఇళ్లు మంజూరు కానున్నాయి. అలాగే నాగార్జునసాగర్కు ప్రత్యేకంగా 5000 ఇళ్లను కేటాయిస్తామని పొంగులేటి వెల్లడించారు. ఈ క్రమంలో ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకుని ఉన్న డబుల్ బెడ్రూమ్స్ను పంపిణీ చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. అవసరమైతే దసరా పండుగ లోపే 2 పడకల గదుల ఇళ్లను పంపిణీ చేస్తామని ఆయన అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో దాదాపు 5500 ఇళ్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. ఇక ఇందిరమ్మ ఇళ్లకు కూడా ఈ నెలాఖరులోపే అర్హులను ఎంపిక చేస్తామని తెలిపారు. అంటే చాలామందికి ఊరట లభిస్తుందని అనుకోవచ్చు. గత ఏడాది డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు డ్రా విధానంలో ఎంపిక చేశారు. ఇప్పుడు కూడా వారికే ఈ ఇళ్లను కేటాయిస్తారా లేదా అనేది తెలియాల్సింది. ఇకపోతే కొత్త ఇండ్లను అంటే ఇందిరమ్మ ఇండ్లకు ఇందిరమ్మ కమిటీల ద్వారా అర్హులను గుర్తిస్తారనే విషయం తెలిసిందే. ఏదేమైనా దసరాలోపే ఒక నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తుంది. అందువల్ల ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.